వైసీపీ కార్యాలయాల కూల్చివేత విషయంలో తొందరపాటు వద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. స్టేటస్ కో కొనసాగిస్తూ ఆదేశాలు కూడా ఇచ్చింది. వైసీపీ చే వివరణని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు చెప్పింది. అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ సూచించింది. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగితే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు వ్యాఖ్యానించింది. భవనాలకు అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెండు వారాల్లో సమర్పించాలని సూచించింది. అధికారులంతా తప్పనిసరిగా నిబంధనలు ఫాలో అవ్వాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10కి పైగా వైసీపీ ఆఫీసులకు నోటీసుల నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు వైసీపీ నేతలు. నిబంధనల ప్రకారమే భూ కేటాయింపులు జరిగాయన్నారు. అనుమతుల విషయంలో కూడా పొరపాట్లు లేవని చెప్తున్నారు వారు.